ఖమ్మం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వరదలపై కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపాలని తెలిపారు. వరదలపై ఏపీ ప్రభుత్వం ఇంకా నివేదిక పంపలేదన్నారు. గతంలో ఉన్న ఎస్డిఎఫ్ నిధులనే ప్రస్తుతం వాడుకుంటుందని వెల్లడించారు. కేంద్ర బృందాలు త్వరలో పర్యటిస్తాయని, తెలంగాణకు సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారని తెలిపారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 3000 పైచీలకు నిధులు గత ఎస్డిఎఫ్ ఫండ్స్ వాళ్ళ దగ్గర రిజర్వ్లు ఉన్నాయి. మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర 1300 ఉన్నాయి. అవే ఆ నిధుల గురించే మాట్లాడారు తప్ప వాళ్లకు రాష్ట్రాల వారీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వారీగా ప్రతి సంవత్సరము 2-3 సార్లు ఎస్డిఎఫ్ ఫండ్స్ రాష్ట్రాలకు వస్తాయి. ఆ నిధుల గురించే మాట్లాడారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. ఆ నివేదిక ఇస్తే అక్కడ కూడా ఇదే పద్ధతిలో ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎక్కడో ఒక దగ్గర ప్రకృతి వైపరీత్యాలు అవుతాయి కాబట్టి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కొన్ని నామ్స్ ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిధులు సాయం చేయడం కోసం కొన్ని నామ్స్ ఫార్ములేట్ చేశారు. ఆ ఫార్ములేట్ ఆధారంగానే ఆ యొక్క నామ్స్కి ఆధారంగానే నిధులు వస్తాయి కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. అదేవిధంగా హోంశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని స్వయంగా వారు పంపించడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి కావలసినటువంటి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో మరి కలిసి బాధితులు ఆదుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వెనుకంజ వేసిన సమస్య లేదని